Morning children, today's class is maths workbook patama. Open the page number 142. Count and color. Count the shapes in each box and note it down in the given blank box. Color the shapes that are 16 or 17 in number using the color code for 16 and 17. ముందు ఇక్కడ కోన్ షేప్స్కి వచ్చాడు, కొన్ని స్టార్స్ అని, ఓవెల్ అని, ట్రయాంగిల్ అని, డైమండ్ అని అలా ఇచ్చాడు. అలాగే స్క్వేరు, రెక్టాంగిలు, హార్ట్ షేపు, సర్కిల్ షేపు, వీటిల్లో కౌంట్ చేసి ఇక్కడ ఈ బాక్స్లో వేయాలి. 16 అనేది ఎక్కడుందో దానికి ఆ షేప్, ఆ 16 నెంబర్ ఉన్న బాక్స్లో ఉన్న షేప్స్కి ఈ కలర్ గ్రీన్ కలర్ చేయమని ఇచ్చాడు. ఫస్ట్ కౌంట్ చేద్దాం. ఫస్ట్ ఏమున్నాయి, స్టార్స్ ఉన్నాయి. స్టార్స్ కౌంట్ చేయండి. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, నెంబర్ అనేది 1 నుంచి స్టార్ట్ చేయాలి కదా. 1 నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. ఎన్ని ఉన్నాయి, 14 స్టార్స్ ఉన్నాయి. 14 అని వేయండి ఇక్కడ నెంబర్. నెక్స్ట్ ఇవ్వవెల్స్ చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. ఎన్ని ఉన్నాయి వెవెల్స్, 16. 1, 6, 16. నెక్స్ట్ ట్రయాంగిల్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. ఎన్ని ఉన్నాయి ట్రయాంగిల్స్, 13. 1, 3, 13. ఇక డైమండ్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఎన్ని ఉన్నాయి, 10 ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి, ఇంకోటి మనం 16 అన్నది ఎక్కడుందో చూసి దానికి గ్రీన్ కలర్తో కలరింగ్ చేయాలి. ఈ 16 బాక్స్లో ఉన్న ఓవెల్స్కి అన్నిటికీ కూడా, ఈ 16 ఓవెల్స్కి కూడా చక్కగా ఓవెల్ షేప్ బయటికి రాకుండా, కలర్ అనేది ఓవెల్ దాటి బయటికి రాకుండా చక్కగా దాంట్లోనే గ్రీన్ కలర్తో కలరింగ్ చేయండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ ఇయర్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. 1, 5, 15. 1, 5, 15. అలాగే రెక్టాంగిల్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఎన్ని ఉన్నాయి రెక్టాంగిల్స్, 12. 1, 2, 12. నెక్స్ట్ హార్ట్ ఎన్ని ఉన్నాయో చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. హార్ట్ షేప్స్ ఎన్ని ఉన్నాయి, 17 ఉన్నాయి. నెక్స్ట్ సర్కిల్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఎన్ని ఉన్నాయి, 11 సర్కిల్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఏముంది కలరు, ఆరెంజ్ కలర్ ఉంది. ఈ 17 ఉన్న హార్ట్ షేప్స్కి అన్నిటికీ కూడా ఈ షేప్ దాటి బయటికి రాకుండా కలరు ఆరెంజ్ కలర్తో కలర్ చేయండి. చేసి నాకు వాట్సాప్లో పెట్టాలి. నెక్స్ట్ పేజ్ చూడండి, సీ దిస్ పేజ్. కౌంట్ అండ్ సేమ్ మై నేమ్. కౌంట్ ద ఆబ్జెక్ట్స్ ఇన్ ఈచ్ సెట్ అండ్ సర్కిల్ ద రెస్పెక్టివ్ నెంబర్ నేమ్. అక్కడ కొన్ని పిక్చర్స్ ఇచ్చాడు, అవి కౌంట్ చేసి ఎన్ని ఉన్నాయో వాటిల్లో కరెక్ట్ నెంబర్ నేమ్స్ కూడా ఒక 3 ఇచ్చాడు, ఒక ఈచ్ వన్కి. దాంట్లో ఒకటే కరెక్ట్ అవుతుంది, అది సర్కిల్ చేయమని చెప్పాడు. ఇవేంటి, వాటర్ మిలాన్స్. ఎన్ని ఉన్నాయో కౌంట్ చేద్దాం. స్టార్టింగ్ 1 నుంచి కదా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. 19 నెంబర్ నేమ్ ఏంటి, NINETEEN 19. ఇక్కడ ఫస్ట్ వన్ ఏముంది, 18 ఉంది, ఇది కాదు. ఇక్కడ ఇది 19, ఇది కరెక్ట్. 20 కాదు, ఇది మిడిల్లో, అది 19 అనేది కరెక్ట్ అవుతుంది. 19కి ఇలా సర్కిల్ చేయండి, 19 సర్కిల్ చేయండి. నెక్స్ట్ స్టార్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. ఇక్కడ లాఫింగ్ స్టార్స్ ఉన్నాయి చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. ఎన్ని ఉన్నాయి, 18 ఉన్నాయి. 18 అనేది ఎక్కడుంది, EIGHTEEN 18. ఇది 19, ఇది 20, 18 ఇది కరెక్ట్. 18 స్టార్స్ ఉన్నాయి కాబట్టి దీనికి ఇలా సర్కిల్ చేయండి. నెక్స్ట్ చూడండి, హార్ట్ షేప్స్ ఎన్ని ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. ఈ కూడా 18.
18 ने काबटी 18 की मला 18 ने ఉన్నాయి अगेन ఇక్కడ 18 కి సర్కిల్ చేయండి ఇలా 18 ఫస్ట్ ఏ ఉంది 18 19 20 ఇచ్చాడు ప్రతి దానికి నెక్స్ట్ చూడండి క్లాక్స్ ఉన్నాయి అవి ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఎన్ని ఉన్నాయి 20 క్లాక్స్ ఉన్నాయి 20 ఎక్కడ ఉంది ఇది 18 ఇది 19 ఇది 20 నెంబర్ నేమ్ ఇది ఇక్కడ ఇక్కడ 20 కి సర్కిల్ చేయాలి నెక్స్ట్ చూడండి నెక్స్ట్ సమోసా ట్రయాంగిల్ షేప్లో ఉన్న సమోసాలు ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ఉన్నాయి 18 19 20 19 ఇది చూడండి 19 అనేది కరెక్ట్ ఇక్కడ సర్కిల్ చేయాలి ఇది అయిపోయింది నెక్స్ట్ పేజ్ నెక్స్ట్ పేజ్ ఇది స్పేస్ రైటింగ్ నెంబర్ నేమ్స్ Count the objects and write their number names in two blanks given below. ఇక్కడ టూ బ్లాంక్స్ ఇచ్చాడు లైన్ ఒకే లైన్లో ఇచ్చేసాడు కొన్ని ఆబ్జెక్ట్స్ అవి కౌంట్ చేసి ఈ నెంబర్ నేమ్స్ అనేవి ఈ బ్లాంక్స్లో రాయమన్నాడు ఫస్ట్ ఇవేంటివి వాట్ ఆర్ దీస్ దీస్ ఆర్ ఎగ్స్ ఎగ్స్ కౌంట్ చేయండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 16 ఎగ్స్ ఉన్నాయి అంటే 16 స్పెల్లింగ్ రాయాలి స్టార్టింగ్ లెటర్ ఎస్ క్యాపిటల్ రాయాలి ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ థర్డ్ లైన్ ఎస్ ఐ ఎక్స్ టిఈఈఎన్ 16 నెక్స్ట్ మళ్ళీ అగైన్ రైట్ ఇక్కడ కూడా ఎస్ ఐ ఎక్స్ టిఈఈఎన్ 16 నెక్స్ట్ ఐస్ క్రీమ్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ఐస్ క్రీమ్స్ ఉన్నాయి 18 ఈ క్యాపిటల్ ఈఐజిహెచ్టిఈఈఎన్ 18 అగైన్ రైట్ ఈఐజిహెచ్టిఈఈఎన్ 18 అలాగే నెక్స్ట్ లీవ్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 18 19 20 లీవ్స్ ఉన్నాయి 20 కౌంట్ 20 టీ క్యాపిటల్ TWENTY 20 అలాగే TWENTY 20 అలాగే ఇక్కడ చూడండి ట్రయాంగిల్ షేప్లో ఉన్న చిచ్చుబుడ్డిలో క్రాకర్స్ ఐటమ్ ఒకటి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ఎస్ క్యాపిటల్ ఎస్ ఎస్ ఈవిఈఎన్టిఈఈఎన్ 17 అగైన్ రైట్ ఎస్ ఈవిఈఎన్టిఈఈఎన్ 17 అలాగే నెక్స్ట్ ఆర్ట్ షేప్లో ఉన్న బెలూన్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 19 ఎన్ క్యాపిటల్ ఎన్ ఎన్ ఐ ఎన్ ఈ టిఈఈఎన్ 19 అగైన్ రైట్ ఎన్ ఐ ఎన్ ఈ టిఈఈఎన్ 19 కాస్త ఇక్కడ స్టార్స్ పెట్టించుకోను అని వాళ్ళు నెక్స్ట్ పేజ్ పేజ్ నెంబర్ 147 షేప్స్ అరౌండ్ మీ అబ్జర్వ్ అండ్ మ్యాచ్ ద ఆబ్జెక్ట్స్ విత్ దేర్ సిమిలర్ షేప్స్ ఇక్కడ స్క్వేర్ ఉంది హార్ట్ షేప్ ఉంది స్టార్ ఉంది బలూన్ ఓవెల్ షేప్ ఉంది నెక్స్ట్ ట్రయాంగిల్ షేప్ ఉంది ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఇచ్చాడు ఈ స్క్వేర్ షేప్లో ఇక్కడ ఏమున్నాయో చూసుకోవాలి ఇక్కడ ఏముంది బ్రెడ్ స్లైసెస్ ఉంది అది స్క్వేర్ షేప్లో ఉంది ఇక్కడ ఉన్న డాట్ దగ్గర నుంచి ఈ బ్రెడ్ స్లైసెస్ దగ్గరికి లైన్ డ్రా చేయండి ఇలా ఇలా లైక్ దిస్ ఇలా నెక్స్ట్ హార్ట్ హార్ట్ షేప్లో పిక్చర్ ఏముందో చూడండి ఇక్కడ ఉంది హార్ట్ షేప్లో మిర్రర్ టైప్లో ఒకటి ఉంది ఇక్కడ ఇది
దీనికి ఇలా లైన్ డ్రా చేయండి. నెక్స్ట్ స్టార్ షేప్లో ఏముంది? స్టార్ షేప్లో ఉంది లీఫ్. ఈ లీఫ్ దగ్గర ఇక్కడ ఉన్న డాట్ దగ్గర నుంచి ఈ స్టార్ ఇప్పుడు ఇక్కడ ఓవెల్ షేప్లో ఏముంది? ఇక్కడది మిర్రర్ ఓవెల్ షేప్లో ఉంది. ఇది ఇది మిర్రర్ ఇక్కడ పైకి. నెక్స్ట్ ట్రయాంగిల్ షేప్లో ఇది ఇది స్టార్స్ పెట్టించుకోవచ్చు. నెక్స్ట్ నెక్స్ట్ పేజ్ తిప్పండి. సిమిలర్ షేప్ కౌంట్ ట్రేస్ ద పిక్చర్ అండ్ కలర్ ఇట్ యాజ్ పర్ ద గివెన్ కలర్డ్ పిక్చర్ ఆల్సో కౌంట్ ద నెంబర్ ఆఫ్ సిమిలర్ షేప్స్ ఆఫ్ ఈచ్ టైప్ ఇన్ ద గివెన్ పిక్చర్ అండ్ రైట్ ద కౌంట్ ఇన్ ద రెస్పెక్టివ్ బాక్సెస్. ఇక్కడ చూడండి, ఫస్ట్ మీరు ట్రేస్ చేయండి. ఇలా ట్రేస్ చేసి పిక్చరు ఇక్కడ షేప్స్ ఇచ్చాడు. సర్కిల్స్ ఎన్ని ఉన్నాయో, స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయో, రెక్టాంగిల్స్ ఎన్ని ఉన్నాయో, ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయో బాక్సుల్లో వేయాలి. అలాగే ఇక్కడ కలరు చూసి కలర్ చేయాలి. మనము ఫస్ట్ ట్రేస్ చేద్దాం. ట్రేస్ ప్రతి షేప్ ఇలా కలుపుకుంటా షేప్ని ఇలా డాట్స్ని కలిపేయండి. అప్పుడు అది షేప్ క్లియర్గా తెలుస్తుంది, మీకు పిక్చర్ క్లియర్ అవుతుంది. దానికి కలర్ పక్కన ఉన్న దాన్ని హింట్ చూసుకొని కలర్ చేయాలి. ఇలా నేను ఎలా డాట్స్ కలుపుతున్నాను అలా మీరు కూడా ఇలా డాట్స్ కలపండి. ఫస్ట్ ఇలా సర్కిల్స్ ఎక్కువ ఉన్నాయి, సర్కిల్స్ కలపండి. లెగ్స్కి, ఆ డ్రెస్ బటన్స్ అని, హ్యాండ్స్ కానీ, ఫేస్లో అని ఎక్కువ సర్కిల్స్ ఉన్నాయి. సర్కిల్స్ ఉన్నాయి, ట్రయాంగిల్స్ ఉన్నాయి, రెక్టాంగిల్స్ ఉన్నాయి, స్క్వేర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇప్పుడు మనకి ఇదేంటిది, వాట్ ఈస్ ది షేప్? సర్కిల్. హౌ మెనీ సర్కిల్స్ ఆర్ దేర్? ఇది కౌంట్ చేసి పిక్చర్లో ఉన్న సర్కిల్స్ ఏంటంటే అవి ఇక్కడ బాక్స్లో వేయాలి. ఫస్ట్ కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 సర్కిల్స్ ఉన్నాయి. ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి? 14. ఇక్కడ వేయండి 1, 4, 14. అలాగే స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయండి. ఎన్ని ఉన్నాయి? ఇది ఒకటి స్క్వేర్ ఫస్ట్ది. 1, ఇదొకటి. 2, ఓన్లీ 2 స్క్వేర్సే ఉన్నాయి. 2 స్క్వేర్స్. స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి? 2. అలాగే రెక్టాంగిల్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయండి. ఇది ఒక్కటే రెక్టాంగిల్ నాకు తెలుసు, 1. ఓన్లీ 1 రెక్టాంగిలే ఉంది, 1. అలాగే ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయండి. ఇది ఇదొకటి 1, ఇది ఒకటి 2, దిస్ 1, 3, ఇది ఒకటి 4, ఇది ఒకటి 5. 5 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 5. ఇట్లాగే ఇక్కడ ఉంది కలర్, గ్రీన్ కలరు, బ్లూ కలరు, ఆరెంజ్ కలరు, పర్పుల్ కలరు, ఆరెంజ్, రెడ్, బ్లాక్, రెడ్, బ్లాక్, ఆరెంజ్, ఇవన్నీ ఎల్లో, ఇవి మీ కలరింగ్ ఇక్కడ చేయండి. ఓకేనా? నీట్గా కలర్ చేసి స్టార్స్ పెట్టించుకోండి. నెక్స్ట్ పేజ్, పేజ్ నెంబర్ 152, మై షేప్స్ 3. పేస్ట్ ద స్టిక్కర్స్ ఆఫ్ సిమిలర్ షేప్స్ ఫ్రమ్ పేజ్ 183 ఇన్ ద రెస్పెక్టివ్ షేప్స్ గివెన్ బిలో. ఇదేంటి? హార్ట్ షేప్, స్క్వేర్ షేప్, ట్రయాంగిల్ షేప్, స్టార్ షేప్. ఇక్కడ 183లో మీకు ఏమిచ్చాడు? స్టిక్కర్స్ ఇచ్చాడంట. చూడండి, వన్ 152 పేజీలో మై షేప్స్ గ్రూప్లో ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడు? స్క్వేర్స్ ఒక 3-4 ఇచ్చాడు, ట్రయాంగిల్స్ 4 ఇచ్చాడు, 1, 2, 3, 4. అలాగే హార్ట్ షేప్స్ కూడా 4 ఇచ్చాడు, స్టార్స్ షేప్స్ కూడా 4 ఇచ్చాడు. ఆ స్టిక్కర్స్ తీసి ఇక్కడ వీటిల్లో పేస్ట్ చేయండి. హార్ట్ షేప్లో హార్ట్స్ ఇచ్చిన 4, అలాగే స్క్వేర్స్లో స్క్వేర్స్ 4, ట్రయాంగిల్స్లో ట్రయాంగిల్స్ 4, స్టార్స్లో స్టార్స్ 4 పేస్ట్ చేసి ఇక్కడ స్టార్స్ పెట్టించుకోండి. అలాగే ఇది చూడండి, ఈ పేజ్ నెంబరు
153 లో ఫ్లయింగ్ జెట్ ట్రేస్ ద పాత్ ఆఫ్ ద జెట్ బై జాయినింగ్ ద నెంబర్స్ ఇన్ రివర్స్ ఆర్డర్ ఫ్రమ్ 30 to 1. ఈ ఫ్లయింగ్ జెట్ అనేది రివర్స్లో 1 వరకు వెళ్ళాలంట. పాత్ మీరు కలర్ పెన్సిల్ తీసుకుని ఇంకా బాగా డ్రా చేయండి, ఈజీగా తెలుస్తుంది. ఇంతే 30, 29, 28, 27, 26, 25, 24, 23, 22, 21, 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5. చూడండి 5, 4, 3, 2, 1 ఇది లైక్ దిస్. ఇలా పెట్టి డ్రా చేసి స్టార్స్ పెట్టించుకోండి. నెక్స్ట్ పేజ్, పేజ్ నెంబర్ 154, వన్ అండ్ మెనీ. Count and identify the pictures. If there is more than one picture, adds to the name of the pictures. One example has been done for you. అక్కడ 1 doll, 3 dolls అలా నెంబరింగ్ ఇచ్చి ఇచ్చాడు. ఫ్లోరల్ సింగులర్ ఫ్లోరల్. రెండు 1 kit, 2 kits అని రాయాలి. ఇలా రాయండి ONE kid కదా, బాయ్ చిన్న బాయ్ కదా, కిడ్ అంటారు. 1 kid, KID kid. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 kits అని రాయాలి. TWO2KIDS kits. 2 kits. అలాగే ఇక్కడ ఏదైంది బిబ్బు, 1 bib ఉంది. ONE bib. ఇక్కడ హౌ మెనీ బిబ్స్? 1, 2, 3, 4 bibs. FOUR 4 BIBS bibs. ఒకటి కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఫ్లోరల్లోకి వెళ్ళిపోతుంది. ఎస్ చేయండి. ఇక్కడ ఇది 1 bin. ONE bin. 1 bin. ఇక్కడ హౌ మెనీ బిన్స్? 1, 2, 3, 4, 5, 6 bins. SIX 6 BINS. 6 bins. అలాగే ఫ్రూట్స్, 1 fig. ONE FIG. 1 fig. హౌ మెనీ ఫిగ్స్? 1, 2, 3, 4, 5. 5 figs. FIVE 5 FIGS figs. ఇక్కడ స్టార్స్ పెట్టించుకోండి. ఇక్కడ స్టార్స్ పెట్టించుకోండి. నెక్స్ట్ ట్రేస్ నెంబర్ 30 to 1. కంప్లీట్ ద రివర్స్ కౌంట్ ఫ్రమ్ 30 to 1 అండ్ లెట్ ద ట్రైన్ రీచ్ ఇట్స్ డెస్టినేషన్. 30 నుంచి రివర్స్లో ఈ ట్రాక్లో నుంచి ఇక్కడ 1 వరకు రావాలి స్టాప్ దగ్గరికి. 30 నుంచి మీరు వేసుకురావాలి రివర్స్లో. 30 before 29 వస్తుంది. 29 ఏంటి? 29 before 28, 28 before 27, 27 before 26, 26 before 25, 25 before 24, 25 before 25, 25 before 23, 23 before 22, 22 before 21, 21 before 20, 20 before 19, 19 before 18, 18 before 17, 17 before 16, 16 before 15, 15 before 14, 14 before 13, 13 before 12, 12 before 11, 11 before 10, 10 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. స్టాప్ దగ్గరికి వచ్చేస్తాం. ఇలా వేసి ఇక్కడ స్టార్స్ పెట్టించుకోండి. నెక్స్ట్ పేజ్, సీ దిస్ పేజ్, పేజ్ నెంబర్ 156. సెస్సీస్ ఫేవరెట్ ఫుడ్ అంట. సెస్సీ ద క్యాట్ ఈజ్ హంగ్రీ. సెస్సీ అంటే ఒక క్యాట్, దాని పేరు. అది చాలా ఆకలిగా ఉంది. షీ వాంట్స్ టు రీచ్ హర్ మోస్ట్ ఫేవరెట్ ఫుడ్. దానికి చాలా ఫేవరెట్ ఫుడ్స్ కింద ఉన్నాయి. వాటిల్లో ఏది దాని ఫేవరెట్ ఫుడ్ అక్కడికి అది రీచ్ అవ్వాలి. హెల్ప్ హర్ టు రీచ్ ఇట్ బై కలరింగ్ ఓన్లీ ద కరెక్ట్ పాత్ ఫ్రమ్ 60 to 31 ఇన్ ఏ సీక్వెన్స్. ఆల్సో రీడ్ ద నెంబర్ సీక్వెన్స్ ఫ్రమ్ 60 to 31. 31 రీచ్ చేసుకుంటా మీరు కరెక్ట్ పాత్ ఆరేదో దాని ఫేవరెట్ ఫుడ్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఫస్ట్ చూసుకోండి 60, 59, 58, 57, 55, 56, 54, 55, 56 అనేది ఇక్కడ రాంగ్. 56, 55 రావాలి. 54, 53, 52, 51, 50, 49, 48, 47, 46, 45 తర్వాత 37 ఇచ్చాడంటే ఇది రాంగ్, ఇది కాదు. నెక్స్ట్ చూడండి, దాని ఫేవరెట్ ఫుడ్ ఇది కాదు, ఈ డిష్ కాదు, ఇది రైస్ ఏదో పెట్టారు అది కాదు. నెక్స్ట్ చూడండి 60, 59, 58, 57, 56, 55, 54 ఇక్కడ కూడా తప్పే. 54 రావాలి. ఇక్కడ 48 ఇచ్చాడు అంటే ఇది కూడా కాదు, ఇది కూడా రాంగే. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు? ర్యాట్ ఇచ్చాడు. దాని ఫేవరెట్ ఫుడ్ ర్యాట్ కూడా కాదంట. ఈ పాత్ చూద్దాం. 60
59, 58, 57, 56, 55, 54, 53, 52, 50, 51, 50, 49, 48, 47, 46, 45, 44, 43, 42, 41, 40, 39, 38, 37, 36, 35, 34, 33, 32, 31. ఇక్కడికి వచ్చింది చూడండి, మిల్క్ దగ్గరికి వచ్చింది. దాని ఫేవరెట్ ఫుడ్ ఏంటి? మిల్క్. మీరు అలాగే కలర్ పెన్సిల్ తీసుకుని మొత్తం ఇదంతా కలరింగ్ చేయండి, ఓకేనా? అది నెక్స్ట్ నెక్స్ట్ పేజ్ చూడండి. సీ దిస్ పేజ్ 158. హోపింగ్ ఆన్ ద టైల్స్. అమన్ ఈజ్ హోపింగ్ ఆన్ ద రెక్టాంగులర్ టైల్స్ ఇన్ ద పార్క్ టు రీచ్ ద బెంచ్ బై కౌంటింగ్ బ్యాక్వర్డ్స్ ఫ్రమ్ 60. హెల్ప్ హిమ్ ఇన్ రీచింగ్ ద బెంచ్ బై రైటింగ్ బ్యాక్వర్డ్ కౌంటింగ్ ఫ్రమ్ 60 to 31. 60 నుంచి తను ఈ టైల్స్ మీద నుంచి రెక్టాంగులర్ షేప్లో ఉన్న దీన్ని ఇట్లా రావాలంట, బెంచ్ దగ్గరికి రావాలంట తను. అంటే 31 వరకు 60 నుంచి. 60 before 59. ఇక్కడ చూడండి 58 ఉంది. అక్కడ 58లో తను ఉన్నాడు, తను చదువుకుంటా వస్తున్నాడు. 58 before 57, 57 before 56, 56 before 55, 55 before 54, 54 before 53, 53 before 52, 52 before 51, 51 before 50, 50 before 49, 49 before 48, 48 before 47, 47 before 46, 46 before 45, 45 before 44, 44 before 43, 43 before 42, 42 before 41, 41 before 40, 40 before 39, 39 before 38, 38 before 37, 37 before 36, 36 before 35, 35 before 34, 34 before 33, 33 before 32. ఇక్కడ 31. ఇక్కడికి వచ్చేటప్పుడు బెంచ్ దగ్గరికి రీచ్ అయిపోయాడు. ఇక్కడ స్టార్స్ పెట్టించుకోండి. నెక్స్ట్ పేజ్, పేజ్ నెంబర్ 160 చూడండి. కార్టన్ నెంబర్ 70 to 61. టిక్ ద స్టాక్స్ ఆఫ్ కార్టన్స్ దట్ ఆర్ అరేంజ్డ్ ఇన్ కరెక్ట్ ఆర్డర్ ఫ్రమ్ 70 to 61. ఇక్కడ బాక్సులు ఇచ్చాడు, కాటన్ బాక్సులు. వాటిని 70 నుంచి 61 వరకు ఏదైతే కరెక్ట్గా ఉందో అక్కడ టిక్ చేయమన్నాడు. చూసుకోండి, చెక్ చేసుకోండి. 70, 69, 68, 67, 66, 65, 64, 65, 64, 63, 62, 61. దిస్ ఈజ్ కరెక్ట్. ఈ బాక్సులు కరెక్టే. ఇది చూడండి, 70, 69, 68, 67, 62 ఇచ్చాడంటే ఇది కరెక్ట్ కాదు. ఇంటూ నెక్స్ట్ 70, 69, 68, 67, 66, 65, 64, 63, 62, 61. దిస్ ఈజ్ కరెక్ట్. ఇక్కడ స్టార్స్ పెట్టించుకోండి. నెక్స్ట్ పేజ్ చూడండి, పేజ్ నెంబర్ 161. బుక్ షెల్ఫ్ నెంబర్ 70 to 61. అక్కడ వేయాలి. 3 racks ఇన్ ఏ లైబ్రరీ ఆర్ టు బి లేబుల్డ్ ఫ్రమ్ 70 to 61 ఫ్రమ్ టాప్ టు బాటమ్. రైట్ ద నెంబర్స్ ఇన్ రివర్స్ ఆర్డర్ ఫ్రమ్ 70 to 61 ఆన్ ద షెల్ఫ్స్. ఈ షెల్ఫ్స్లో రివర్స్ ఆర్డర్లో 70 నుంచి 61 వరకు వేయాలి. 70 before 69, 69 before 68, 68 before 67, 67 before 66, 66 before 65, 65 before 64, 64 before 63, 63 before 62, 62 before 61. అలాగే హియర్ 70 before 69, 69 before 68, 68 before 67, 67 before 66, 66 before 65, 65 before 64, 64 before 62, 62 before 61. అక్కడ కరెక్ట్ అయింది. నెక్స్ట్ ఈ షెల్ఫ్స్లో 70 before 69, 68, 67, 66, 65, 64, 63, 62, 61. కరెక్ట్. ఇక్కడ వరకు ఈ పేజ్ వరకు కంప్లీట్ చేసి నాకు నిదానంగా హోంవర్క్ పెట్టండి, ఓకేనా? క్లాస్ ఇస్ ఓవర్ అమ్మా. థ్యాంక్.